గులాబీ అధినేత కేసీఆర్ కూతురు ఎమ్మెల్సీ కవిత, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇద్దరు సేమ్ టు సేమ్ అని నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వీరిద్దరూ కలిసే నిజామాబాద్ పార్లమెంటు అభ్యర్థిని డిసైడ్ చేస్తారని ఎంపీ అరవింద్ సంచలన ఆరోపణలు చేశారు. లోక్సభ ఎన్నికల కోసం నిజామాబాద్ లో హస్తం గులాబీ పార్టీల నుండి సీఎం రేవంత్ రెడ్డి, కల్వకుంట్ల కవిత ఇద్దరు ఒక అభ్యర్థిని డిసైడ్ చేయడం కాదని, స్వయంగా వారిద్దరులో ఒకరు పోటీ చేసినా తామే గెలుస్తామని ధర్మపురి అరవింద్ వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. గురువారం మీడియాతో మాట్లాడిన ఎంపీ అరవింద్ పార్లమెంటు ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ ఉంటుందో పోతుందో కూడా తెలియని కాంట్రవర్సీ కమెంట్స్ చేశారు. ముఖ్యమంత్రి కుర్చీని రేవంత్ రెడ్డి దగ్గర నుంచి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి లాక్కుంటారని సంచలన వ్యాఖ్యలు చేశారు. కోమటిరెడ్డే కాదు, ఆ కుర్చీ కోసం ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా కాచుకొని కూర్చున్నాడని అన్నారు. రైతు బంధు నిధుల్లో మంత్రి కోమటిరెడ్డి 2,000 కోట్లు, మరో మంత్రి పొంగులెడ్డి శ్రీనివాస్ రెడ్డి 3,000 కోట్లు తీసుకున్నారని బీజేపీ ఎంపీ అరవింద్ ఆరోపణలు గుప్పించారు. రాష్ట్రంలో నిజామాబాద్ లో బీజేపీ గెలుపును ఎవరూ ఆపలేరని అరవింద్ జోస్యం చెప్పారు. 14 సీట్లకు పైనే గెలుచుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. కేంద్రంలో మరోసారి మోదీ సర్కారు రాబోతుందని జోస్యం చెప్పారు. హ్యాట్రిక్ కొట్టి 3వ సారి ప్రధానిగా మోదీ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని చెప్పారు. నెటిజన్లు మాత్రం ముందు నిజామాబాద్ లో నువ్వు గెలిచి చూపించు, ఇదంతా సోదెందుకు, గత ఎన్నికల్లోనే నిన్ను తుక్కుతుక్కుగా ఓడించారు ప్రజలు అని కామెంట్స్ చేస్తున్నారు. మరి పార్లమెంటు ఎన్నికల్లో నిజామాబాద్ గడ్డపై జెండా ఎగరేసేది ఏ పార్టీనో త్వరలోనే తేలిపోతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.